సహజంగా కొంతమందిని గమనించినట్లయితే ముఖంలో ఉన్న అందం గ్లోనెస్ గొంతు మెడ భాగంలో కనిపించదు. ముఖం కాంతివంతంగా ఉంటే మెడ డార్క్ కలర్ లో ప్యాచ్లుగా కనబడుతుంది. ఈ తేడాను తగ్గించడంలో ఫేస్ అండ్ నెక్ స్కిన్ ఒకే విధంగా మార్చడంలో కొన్ని హోమ్ రెమెడీస్ ఎఫెక్టివ్ గా సహాయపడతాయి. సాధారణంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంటుంది. ముఖం తెల్లగా కాంతివంతంగా కనిపిస్తే మెడ బ్యాక్ పోర్షన్ లో నల్లగా కనబడుతుంది. అందుకు కారణం ఆ ప్రదేశంలో డెడ్ స్కిన్ సెల్స్ ఏర్పడటమే. ముఖానికి తీసుకున్నంత శ్రద్ధ మెడకు తీసుకోకపోవడం వల్ల మహిళలు మెడ వీపు భాగంలో చర్మం డార్క్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్నే హైపర్ పిగ్మెంటేషన్ గా పిలుస్తారు. ఇది ఇన్ఫెక్షన్ కాదు. అయితే ఈ సమస్య అలాగే చాలా ఎక్కువ రోజుల నుండి ఉన్నట్లయితే డాక్టర్ను సంప్రదించడం మంచిది. మెడ వీపు భాగంలో డార్క్ స్కిన్ తొలగించడానికి మీరు సూచించే హోమ్ రెమెడీస్ ను ఫాలో అవ్వాలి. కీరదోసకాయ. మెడ మీద వీపు భాగంలో మలినాలను దుమ్ము ధూళిని తొలగించడంలో కీరదోసకాయ గ్రేట్ గా సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మానికి మంచి గ్లోయింగ్ ను అందిస్తుంది. కీరదోసకాయను తురిమి అందులో నుండి కొద్దిగా రసాన్ని తీయాలి. ఇప్పుడు దీన్ని సున్నితంగా మెడ వీపుకు అప్లై చేయాలి. ఈ జ్యూస్ చర్మంలోకి పూర్తిగా ఇంకి డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. పెరుగు. పెరుగు మెడను శుభ్రం చేస్తుంది. చర్మంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. కొంత పెరుగు తీసుకుని నేరుగా మెడకు వీపు భాగానికి అప్లై చేయాలి. కొద్ది సమయం అలాగే వదిలేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. బాదం. బాదం ను పొడి చేసి అందులో కొద్దిగా తేనె పాలు మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను మెడకు వీపు భాగానికి అప్లై చేసి డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఓట్స్ మరియు టొమాటో. అరకప్పు ఓట్స్ పొడిలో ఒక టొమాటో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ రెండు పదార్థాలు బాగా మిక్స్ అయిన తర్వాత ఇది మెడకు వీపు భాగానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత ముఖానికి నీళ్లు చిలకరించి మర్దనా చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. బేకింగ్ సోడా. బేకింగ్ సోడా గ్రేట్ ఎక్స్ప్రోయేటర్. ఇది చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. బేకింగ్ సోడాకు కొద్దిగా వాటర్ మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. తర్వాత దీన్ని డార్క్ స్కిన్ ప్యాచెస్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం స్మూత్ గా తయారవుతుంది. మిల్క్ క్రీమ్ శనగపిండి. అర స్పూన్ మిల్క్ క్రీమ్ తీసుకొని అందులో అర టీ స్పూన్ శనగపిండి మిక్స్ చేయాలి. చక్కగా పేస్ట్ చేసి నల్లగా ఉన్న భాగంలో ఈ పేస్ట్ ను అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు మిక్స్ చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఆరెంజ్ పీల్ మాస్క్. ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిలో కొద్దిగా పాలు కలుపుకొని పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను మెడకు వీపుకు అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. అన్నం గంజి. అన్నం గంజి మెడ మీద వీపు మీద ఉన్న డార్క్ స్కిన్ తొలగిస్తుంది. అన్నం ఉడికిన తర్వాత వంచిన గంజిని మెడకు వీపు భాగానికి అప్లై చేయాలి. పూర్తిగా డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో స్క్రాప్ చేసి కడిగేసుకోవాలి. ఎసెన్షియల్ ఆయిల్స్. ఎసెన్షియల్ ఆయిల్స్ లో బాదం ఆయిల్, ఆలివ్ ఆయిల్ అన్ని రకాల చర్మ తత్వాలకు నప్పుతుంది. ఈ నూనెలు చేతిలోకి కొద్దిగా తీసుకుని మెడ వీపు భాగానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. గోరువెచ్చని టవల్ ను మెడకు చుట్టి 1 గంట తర్వాత స్నానం చేయాలి. ఫాస్టర్ రిజల్ట్ కోసం ఈ రెండు నూనెను కలిపితే మరింత బెటర్ గా ఫలితం ఉంటుంది. వాల్నట్స్ పెరుగు. వాల్నట్ పెరుగు రెండింటిని మిక్స్ చేయాలి. ఈ రెండు పదార్థాల యొక్క మిశ్రమాన్ని మెడకు వీపుకు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వాల్నట్ చర్మానికి పోషణను అందిస్తుంది. పెరుగు చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. అందం అభినయం ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.